హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. వ్యక్తిగతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వ్యక్తిగతంగా జాతకపరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాము. జాతకపరంగా ఉండేటువంటి అనేక సందేహాలను నివృత్తి చేస్తూ సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తున్నారు వ్యక్తిగతం కార్యక్రమం ద్వారా ప్రముఖ జ్యోతిష్యులు ఆచార్య డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు. నమస్తే గురుగారు, ముందుగా కార్యక్రమానికి స్వాగతం అండి. మీ అందరికీ తెలుసు, ప్రతిరోజు వ్యక్తిగతం కార్యక్రమాన్ని మీరంతా కూడా చూస్తూనే ఉన్నారు. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఈ నెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కాశీలోని గంగానదీ తీరంలోని కేదార్ఘట్లో గౌరీ కుండలమునందు పరమేశ్వరుడికి ఉదయం పూట రుద్రాక్ష అభిషేకం, సాయంత్రం పూట కోటి దీపారాధన మహోత్సవం అనేది గురువుగారి బ్రహ్మత్వంలో జరుగుతోంది. ఈపాటికి ఎంతోమంది ఇందులో పేర్లను నమోదు చేసుకుని చక్కగా ఆ బృహత్తర కార్యక్రమంలో పాలు పంచుకొని ఇంటి నుంచే ప్రతిరోజు హిందూ ధర్మం ఛానల్ ద్వారా 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రసారమవుతున్నటువంటి లైవ్ ద్వారా చూస్తూ వారికి ఇచ్చినటువంటి మంత్రాన్ని జపిస్తూ చక్కగా భాగస్వామ్యులై పునీతులవుతూ ఉన్నారు. అయితే గురువుగారు ఈ మధ్యనే ఒక బృహత్తర అవకాశాన్ని కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి 23వ తేదీ వరకు కాబట్టి, అంటే ఎల్లుండి వరకే మాత్రం కాబట్టి. సో ఈలోపు ఎవరైనా మిగతా రోజుల్లో మేము కూడా మా పాపకర్మల్ని తొలగించుకోవాలి, దోషాలని నివృత్తి చేసుకోవాలి, మేము అనుకున్నటువంటి లక్ష్యాలు చేరుకోవాలి, మేము కష్టాల నుంచి బయటపడాలి, ఇలా మీ మనసులో ఎలాంటి బాధ ఉన్నా కూడా ఒకే ఒక పరిష్కార మార్గం ఇప్పుడు జరుగుతున్నటువంటి చక్కని కోటి దీపారాధన మహోత్సవం. అందులో భాగస్వామ్యులు కావాలి అనుకుంటే రోజుకు 1000 రూపాయలు చొప్పున రుసుము పెట్టడం జరిగింది. చక్కగా పాల్గొని మీ గోత్రనామాలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదు అంటే గురువుగారితో మా జాతకం కోసం మేము మాట్లాడాలండి, గురువుగారితో ఒకసారి మాట్లాడాలి, డైరెక్ట్గా కలవాలి, ఇలా ఏమనిపించినా కూడా మీకు డైరెక్ట్గా కలవాలి అంటే హైదరాబాద్లో శ్రీనగర్ కాలనీలో గురువుగారు అందుబాటులో ఉంటారు. సో అక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, మీ పేరు నమోదు చేసుకోండి, అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారిని డైరెక్ట్గా కలవచ్చు. లేదా ఫోన్లో మాట్లాడాలి, మేము దూరంగా ఉంటామండి, ఫోన్లో మాట్లాడడం అవుతుందా అనుకున్నా కూడా అక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి, మీ పేరు నమోదు చేసుకుంటే ఫోన్లో కూడా గురువుగారితో మాట్లాడవచ్చు. గురువుగారు, చక్కని కార్యక్రమం జరుగుతోంది, ఇవాల్టి విశేషాలు అక్కడ జరుగుతున్నటువంటి కోటి దీపారాధన మహోత్సవానికి సంబంధించి మాకు చెప్తారా? అమ్మా, ఇది మనం గత దాదాపు నాకు తెలిసినంత వరకు కూడాను ఇది నెల 10 రోజుల నుంచి మనం అవును చెప్తూనే ఉన్నాం, శతవిధాలా చెప్తానే వస్తున్నాం. అవును, దాంట్లో తీపి తెలుసుకున్న వాళ్ళు దాన్ని అందుకున్నాను ప్రయత్నించారు, ఆస్వాదిస్తున్నారు కూడా కొంతమంది, లేదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్నారు, ఇంకో తరహా కార్యక్రమంలో పాల్గొంటారు. వాళ్ళని తప్పు పట్టడం వల్లనే వీళ్ళని మనం ఏదో పైన వేసుకుని రావాలి. కానీ విషయం ఏంటంటే ఈ రోజుల్లో వాస్తవం ఏది అవాస్తవం ఏదని గుర్తించే పరిస్థితి పోయింది. అందువల్ల మనము మన సాయశక్తులు మన ప్రయత్నం మనం చేస్తున్నాం. మనం 26వ తారీఖు నాడు కార్తీక మాసం ప్రారంభమైంది. ఆ రోజు నుంచి నరసింహుల దివ్యక్షేత్రంలో అక్కడ ఉన్నటువంటి హరిహర క్షేత్రంగా పేరు గాయించినటువంటి ప్రత్యేక లింగరూప శనీశ్వరుడు ఉన్నటువంటి దేవాలయంలో భక్తుల యొక్క గోత్రనామ నక్షత్రాలతో ఉదయం పూట ప్రణవ రుద్ర మహా అభిషేకమని, సాయంత్రం పూట రుద్ర హోమమని చేస్తూ వచ్చాం. అలా కొనసాగుతూ ఈ నెల 15వ తారీఖు కాశీ దివ్యక్షేత్రంలో భక్తులందరికీ కూడాను శుభం జరగాలనే ఏకైక లక్ష్యంతో 9 రోజులు నవాన్నిక దీక్షతోటి ఆ కాశీక్షేత్రంలో ఉదయం పూట రుద్రాక్షలతో ఈశ్వరుడికి అభిషేకం, సాయం సంధ్యా సమయంలో కోటి దీపారాధన మహోత్సవం, దాంతోపాటుగా కూడాను గంగాహారతి ఏర్పాటు చేశాం. ఈ కోటి దీపారాధన మహోత్సవం యొక్క ప్రయోజకత ఎలా ఉంటుందంటే దాని గురించి నేను వర్ణించడం కన్నా కూడా భక్తులు తెలియదంటూ ఏముండదు, కాశీని గురించి తెలియదు ఏముండదు. కార్తీక మాసంలో కార్తీకం అనంటేనే అపరూపమైనటువంటి దీపారాధన ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే మనం దీపావళి అమావాస్య దీపావళి దీపంతో ప్రారంభమైనది అమావాస్య దీపావళి, ఆ రోజు ప్రారంభమైన దీపారాధన మహోత్సవం అనేది కార్తీక మాసాంతం కూడా 30 రోజులు కూడా సంపూర్ణ స్థితిని భక్తులకు అందిస్తుంది. ఆ దీపారాధన దేవతతోటి సంపూర్ణ అనుగ్రహం పొందేదానికోసం నిమిత్తార్థమే మన భక్తులందరూ కూడా 9 రోజులు కార్యక్రమంగా 15వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు చేస్తూ ఆల్రెడీ భక్తులు మాకు మా మీద విశ్వాసంతో ఆయన గురుగారు ఏదైనా లైవ్లో చేస్తాడు, ఉన్నది ఫ్యాక్ట్ మాట్లాడతాడు, నిర్మోహంగా మాట్లాడతాడు, అవసరం వస్తే తిడతాడు, అవసరం వస్తే దాన్ని తిట్టించుకుంటాడు, ఇది కూడా ఉంటుంది అండి ఆటోమేటిక్గా. ఈ రెండు కూడా అర్థం చేసుకొని మన గోతనామాలు పంపించడం నెలలో జరుగుతూ ఉన్నాయి అన్ని కార్యక్రమాలు పేరు. తర్వాత మనం కొంతమందిని ఈ 9 రోజుల కార్యక్రమంలో పాల్గొని చేసేవాళ్ళు కొంతమంది చేస్తున్నారు. ఈ రెండు ఆలోచించిన అత్యంత సామాన్యమైనటువంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకు కూడాను మనం
కొంత ఆ భగవ సేవలో వాళ్ళు కూడా భాగస్వామ్యం చేద్దామనేటువంటి ఏకైక లక్ష్యంతో ఒక రోజుకొచ్చి 1000 రూపాయలుగా పరిగిలోకి తీసుకొని ఆ దీపారాధన కోటి దీపారాధన మహోత్సవంలో వాళ్ళ పేరు గోత్రం నక్షత్రం కుటుంబ సమస్యకు పంపించండి మీకు ఓన్లీ ప్రసాదం వరకు పంపిస్తాను వీళ్ళకి చెప్పాం 7 రోజు ఆ 9 రోజు పాల్గొనే వాళ్ళకి 30 రోజులు పాల్గొనే వాళ్ళకి $1000 ఆ యొక్క కాశీ ప్రత్యేకంగా రుద్రాక్ష అభిషేకం చేసి మాల పంపిస్తున్నామని చెప్పాం ఇప్పుడున్న భక్తులకు 1000 రూపాయలు పంపించే భక్తులకి కేవలం దైవ ప్రసాదంగా ఆ యొక్క కాశీ ప్రసాదం అలాగే కాల భైరవ కంకణాలు ఉంటాయి అవి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాం దానివల్ల కొంతవరకు ఉపయోగపడుతుంది అంటే డాలర్ వాళ్ళకి ఎందుకు పంపించారంటే 1000 రూపాయలు డాలరే అవుతుంది వాళ్ళ దగ్గర 1000 రూపాయలు తీసుకుని డాలర్ వాళ్ళకి ఇచ్చి అది జరిగే పని కాదు కదా కాని పని అవరని చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఈరోజు వెండి ఇరగ ఏ రేట్లో ఉందో మీకు తెలుసు ఒక డాలర్ చేయాలంటే ఎన్ని గ్రాములు పడుతుందో మీకు తెలుసు నేను కొత్తగా చెప్పేది ఏమి ఉండదు అలాంటి పరిస్థితులకి అనుకూలంగా చేసి వాళ్ళకు కూడా అందుబాటు చేసేట్టుగా మనం ప్రయత్నం చేస్తున్నాం ఇంకా మనకు ఉన్నదంతా కూడాను ఈరోజు ఆదివారం సోమ మంగళ బుధవారం తోటి సంపూర్ణం అయిపోతుంది రేపు కార్తీక సోమవారం ఆఖరి సోమవారం రేపు ఈ ఆఖరి సోమవారం రోజు కూడా మీ గోతనామాలతో చేసుకునేదానికి అవకాశం అలాగే మంగళవారం బుధవారం 3 రోజులు ఉంటారా 2 రోజులు ఉంటారా ఒక రోజు ఉంటారా అనేది మీ వ్యక్తిగతంగా దాంట్లో భాగస్వాములు అవుతారని మా భక్తులకు తెలియజేస్తూ ఆ విషయాలన్నీ తెలుసుకోవాలనేటువంటి సంపూర్ణమైన మీకు విశ్వాసం కలిగి ఆ కార్యక్రమం మీరు భాగస్వాములు అవ్వాలనేటువంటి తాపత్రయం మీలో కలిగితే కింద వస్తున్న 9666504896666552090కి సంప్రదించి మీరు దాంట్లో భాగస్వామి అవ్వచ్చు అలాగే శ్రీ మా అల్లుడు గారు మా శిష్యుడైనటువంటి రామకృష్ణ శాస్త్రి గారు రేపు సోమవారం రోజు 28వ తారీఖు సోమవారం 28/11/2022 సోమవారం రోజు నెల్లూరు వస్తున్నారు నెల్లూరులో మీకు అందుబాటులో ఉంటారు ఆ నెల్లూరులో ఉండేదానికి అందుబాటులో ఉండేదానికి ముందుగా మీ పేరు నమోదు చేసుకునేదానికి మిత్రార్థమై 9666665209 అనే జగన్నాథం అని మా శిష్యుడు ఉంటాడు ఆయన నెంబర్ని మీరు 9666665209 ఈ నెంబర్ నోట్ చేసుకొని ఆ రామకృష్ణ శాస్త్రి గారికి డైరెక్ట్గా మీరు కూర్చొని మాట్లాడుకునే విధానం కోసం మీ పేరు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవటం దాన్ని మీరు పేరు నమోదు చేసుకోవడానికి ప్రయత్నిస్తానని తెలియజేస్తూ అలాగే నాతో మాట్లాడాలనేటువంటి నా భక్తులు ఎవరున్నా నా గురువారం రోజున మేము మిమ్మల్ని అందరినీ కలుద్దానికి అవకాశం ఉంది ఈ లోపల నన్ను కలవాలనేటువంటి సంకల్పం మీ మనసావాచ కర్మణ మీకు వస్తే చక్కగా 9666555048 నెంబర్కి ఫోన్ చేసి గురువుగారిని కలవాలంటే డైరెక్ట్గా కలవచ్చు లేదు రాలేనటువంటి దూర ప్రాంత వాళ్ళు మీ యొక్క సంవత్సరం నెల రోజు సమయం పంపిస్తే నేనే చూసి పరిశీలించి మీకు ఏ దశ నడుస్తుంది ఏ లగ్నం ఉంది ఏ నక్షత్రం ఉంది ఏ రాశి ఉంది ఏ రకమైన ఇబ్బంది జరుగుతుంది ఏ రకమైనటువంటి దోషం ఉంది దానికి పరిహారం ఏమిటి అనే వివరాలను కూడా రాసి వాట్సాప్ ద్వారా పెట్టి నేను డైరెక్ట్గా మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను ఇవన్నీ తెలుసుకోవాలంటే కింద నెంబర్ మనం సంపాదిస్తారని ఒకసారి గుర్తు చేస్తూ ఇప్పుడు మనం చక్కగా కూడా లైవ్లో కనబడుతుంది చూశారు కదా స్వామివారు ఈరోజు చూడండి బ్రహ్మాండమైనటువంటి పంచకోణాకార మండలంతో ఆ స్వామివారికి విదారణ చేశారు ఈరోజు ప్రధానంగా ఆదివారం గురువు అనుగ్రహం కోసమని వాళ్ళు ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేశారు మీరు అంతా చూస్తున్నారు అక్కడ పంచకోణంగా వేసి పెట్టు ఉన్నారు చుట్టూ కూడా ప్రమిది పెట్టున్నారు తర్వాత నమజ్జ కూడా మహా ప్రమిది పెట్టున్నారు అచ్యుస్వాములు ముగ్గురు కూర్చొని చక్కగా కూడా గోతనామ నక్షత్రాలు చెబుతున్నారు అవన్నీ మీరు వీక్షిస్తూనే ఉన్నారు ఒక్కసారి వారి మాటలు వినేసి తర్వాత మనం కాలర్స్ దగ్గరికి వెళ్దాం కాలర్స్ అంతా కూడా రెడీగా ఉండండి టీవీల దగ్గర లేకుండా బయటకు వచ్చి ఆ నెంబర్ చూసుకొని నెంబర్ నోట్ చేసుకొని అంటే డైరెక్ట్ మాట్లాడండి కాలర్ గారికి ఎవరైనా అక్కడ ఉన్నట్లయితే నేను మాట్లాడటం కష్టమవుతుంది ఎమ్మనే కట్ అయిపోతుంది కానీ దయచేసి టీవీల దగ్గర లేకుండా మీ సంవత్సరం నెల రోజు సమయం లేదా పేరు ఏదైనా చెప్పడానికి ప్రయత్నించండి శుభం పూజా కార్యక్రమం ఉంటుంది భక్తుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భక్తులందరికీ కూడా తెలియజేస్తూ ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాము అంటే అధికస్య అధికం బలం మహాశక్తి సంపన్నం రేపు వచ్చేటటువంటి 3 రోజులు కూడా అనుకోకుండా అద్భుతమైనటువంటి పూజా కార్యక్రమాల్లో ప్రత్యేకమైన రోజులు వచ్చాయి రేపు ప్రత్యేకంగా కార్తీక మాసం చివరి సోమవారం ఆ తర్వాత రోజు కృష్ణ అంగారక చతుర్దశి ప్రత్యేకంగా కూడా కృష్ణ అంగారక చతుర్దశి అనేది ఎల్లుండి మనకి రావడం జరిగింది ఆ కృష్ణ అంగారక చతుర్దశి ప్రత్యేకంగా కూడా మంగళవారం రోజు ఆ కుజ భగవానుని అనుగ్రహంతో ఆ రోజు విశేషంగా కూడా నాగదోష ప్రభావములు తగ్గేదానికోసం రాహు భగవానుని విశేషమైన పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది రాహు భగవానుని అనుగ్రహం మనకి లభించినట్లయితే మనోధైర్యము ఆరోగ్యము సర్వకార్యసిద్ధి ఎటువంటి నరదృష్టి దోషాలైనా కూడా ప్రక్షాళన చేయు మహాశక్తి సంపన్నం
అలాగే మనోధైర్యాన్ని ఇచ్చువాడు అలాగే ఎటువంటి ప్రయాణాల్లో కూడా ఎటువంటి ఆటంకం లేకుండా సుఖమయం ప్రకారంగా లైవ్ వస్తుంది అలాగే బుధవారం రోజు కూడాను సంపూర్ణంగా కూడా అమావాస్య రావటం ఆ రోజు అమావాస్య అంటే అందరూ భయపడతారని అమావాస్య చాలా చాలా ప్రాముఖ్యత కలిగింది చాలా శుభప్రదమైంది కొన్నిటికి అమావాస్య నిషిద్ధం అంతేగా రెండుకి అమావాస్య నిషిద్ధం కాదు అది గుర్తుపెట్టుకోవడం మనం దైవ పూజ చేసేదానికి అమావాస్య ఏది కూడా నిషిద్ధం కాదు ఒక మంత్ర అనుష్ఠానం తీసుకోవాలన్నా కూడా అమావాస్య నిషిద్ధం కాదు అలాగే ఏదైనా ఒక మహత్తరమైన కార్యక్రమాలు నిర్వహించాలన్నా కూడా అమావాస్య నిషిద్ధం కాదు కేవలం పూర్ణమరికి అనుకోవాలని అమావాస్య వల్ల కలిగే ఫలితాలు చాలా ఉన్నాయి అవి మిథ్యలేక మీరు ఇబ్బంది పడతారు కానీ తెలుసుకుంటే దానివల్ల కలిగేటువంటి లబ్ధిత చాలా ఉంటుంది కనుక దీని అంతా మీరు తెలుసుకుంటారని మా భక్తులు తెలియజేస్తూ ఇక మనం కాల్స్కి వెళ్దామమ్మా కాల్స్ తీసుకుందామండి నమస్తే అండి ఇప్పటి వరకు హలో అమ్మా నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు చెప్పండి చెప్పండి కాకినాడ నుంచి చేస్తున్నారు చెప్పండి చెప్పండి అలాగే అబ్బాయి పేరు సంవత్సరం నెల రోజు సమయం చెప్పండి సత్య వెంకట ఓకే 97 లో పుట్టాడు ఎన్ని గంటలకు పుట్టాడు అదే నాయన ఎన్ని గంటలకు పుట్టాడు అంటున్నా టైం ఈ అబ్బాయికి బాగా నా మాట నీకు బాగా క్షుణ్ణంగా వినబడుతుందా నానా ఈ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది మంచి యోచన ఉంది మంచి విద్య ఉంది మంచి ఆలోచన ఉంది కానీ ఇది గత 4 సంవత్సరాల నుంచి కూడా అతను ఏదో అనుకుంటాడు ఏదో చేయాలని ప్రయత్నిస్తాడు ఆ ప్రయత్నాల్లో సరైన సంపూర్ణంగా అనుకుంది అనుకుంటాయని కాకుండా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది నాయన దీన్నే ఈశాన్య కాలసర్ప దోషం అంటారు ఈ ఈశాన్య కాలసర్ప దోష ప్రభావితం మీద ఆ బాబుకు అలా ఉంటుంది ఆ దోష పరిహారం చేసుకుంటే చక్కనివాడు మంచి తెలియగలవాడు మంచి విద్యావంతుడు బుద్ధిమంతుడు ఉద్యోగము వివాహము అన్నీ కూడా బ్రహ్మాండంగా జరిగి ఆనందంగా ఉంటారు ఇబ్బంది ఏం లేదు ఆ దోషరహితం చేసుకోవడానికి ప్రయత్నించాలి నేను చెప్పాను కదా వాడు మంచి విద్యావంతుడు మంచి గుణవంతుడు మంచి అన్నీ ఉన్నాయి కానీ గత 4 ఇయర్స్ నుంచి అనుకుంది అనుకుంటాయని కాదు అని చెప్పాను కదా రమ్మంటారండి ఫోన్ చేసి కింద నెంబర్లు ఉన్నాయి కదా 9666-0548 అనేది కనుక్కొని ఆ దోష పరిహారానికి నాగశిలా ప్రతిష్ట అని అన్యావర్తనందకర పూజ అని ధాత్రికరణంద పూజ అని సౌమిత్రికరణంద పూజ అని అట్లా ఉంటాయి దాంట్లో ఒక తరవ బాబుని తీసుకొని పోయి చేయించండి మీ సిఏ పూర్తి అవుతుంది వాడికి మంచి పొజిషన్ వస్తుంది మంచి వివాహం అవుతుంది అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి ఏమి ఇబ్బంది లేదు విద్యా విధానంలో మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు నిరుత్సాహపడవాకండి నిరాశచెందవాకండి హ్యాపీగా ఉండండి మీ పిల్లవాడు మంచివాడు అవుతాడు దాంట్లో అనుమానం ఏం లేదు కానీ ఆ చిన్న దోషం వల్ల అనుకున్న సమయానికి అనుకుంది కాకుండా ఇబ్బంది పెడుతుంది అర్థమైందా ఆ చిన్న పరిహారం చేసుకుని ప్రయత్నించండి దానికోసం కింద నెంబర్ వాళ్ళని సంప్రదించండి శుభం మరొక కాల్ రండి నమస్తే అమ్మా హలో హలో నమస్తే అండి మీ పేరు నా పేరు బేబీ సరోజన అండి మొబ్బాయి పేరండి వెంకట కృష్ణ శ్రీకాంత్ డేట్ ఆఫ్ బర్త్ అమ్మా 1979లో పుట్టానండి 19వ తారీఖు అండి మేలో ఈ అబ్బాయి వృషభ రాశి అని ఐడియా ఉందమ్మా మీకు వృషభ రాశి కుంభరాశి కదండి శతభుష నక్షత్రమా సరేనమ్మా శతభుష నక్షత్రమా లేకపోతే పూర్వభాద నక్షత్రమా ధనిష్ట నక్షత్రమా చెప్పే డేట్ చెప్పు సరే డేట్ చెప్పమ్మా డేట్ చెప్పు మే 1979లో పుట్టాడండి 12:40 బానే ఉంది కానీ అమ్మా ఈ కుంభరాశి కుంభరాశి అని నీవు అనుకుంటున్నావు కానీ కుంభరాశికి ఇప్పుడు ఉన్న పరిస్థితులు బాగలేవు అందువల్ల తెలుసుకున్నావా ఇప్పటికి ఆ బాబుకి వచ్చి దరిదాపులో కూడా 44 సంవత్సరాలు వస్తున్నాయి 43 సంవత్సరాలు వెళ్ళి 44 సంవత్సరాలు వస్తున్నాయి ఇప్పటికి కూడాను ఆ అబ్బాయి సెటిల్ అయినట్టు కానీ ఆర్థికంగా ఇంటికి డబ్బు తెచ్చుకున్నట్టు కానీ కుటుంబ అభివృద్ధి చేసుకున్నట్టు కానీ దాంపత్య జీవితాన్ని సుఖమయం చేసుకున్నట్టు కానీ ఎక్కడా దాఖలా కనపడవు గత 11 సంవత్సరాల నుంచి ఆ అబ్బాయి పరిస్థితి అలానే నడుస్తూ వస్తుంది
ఇప్పుడు దాకా ఏం కనుక్కోలేదా తల్లి? ఏం కనుక్కోలేదా? ఎక్కడ కూడా కనుక్కోలేదండి. పెళ్లి అయింది, ఇద్దరు పిల్లలు, మానే కలిసి వద్దామని అమెరికా అన్ని తీసుకొచ్చి సరే దానికి ఏం చేయాలంటే ఒకటేనమ్మా. ఏ ఊరు మీది? మీరేం చేయలేదు. ప్రకాశం జిల్లానే ఉంది, ఒంగోలు దగ్గర నర్సింగోల్ అని ఉంటుంది. అక్కడ అబ్బాయిని తీసుకుని పోయి నాగశిలా ప్రతిష్ట. మీ తల్లిగైనా నువ్వైనా నువ్వు రావాలంటే ఆయన ఫోటో తీసుకొని నువ్వు ఆ విషయాలన్నీ మాట్లాడాలంటే కింద నెంబర్ వస్తున్నాయి చూడమ్మా. కింద నెంబర్ నోట్ చేసుకుని నాతో పర్సనల్ గా మాట్లాడమ్మా. అన్ని విషయాలు మాట్లాడతాను నీతో నేను. కింద కింద వస్తున్నాయి చూడమ్మా. కింద 9666-0485-048 అని వస్తుంది తల్లి. కింద 9666-0385-0 ఏమండి? డబ్బులు కట్టమంటారమ్మా. వాళ్ళు ఇలా అపాయింట్మెంట్ తీసుకోవాలంటే 1000 రూపాయలు ఉన్న కూర కూర్చొని మాట్లాడలేను కదా నేను. ఫోన్లో మళ్ళీ అన్ని విషయాలతో మాట్లాడి ఆ అబ్బాయి జాతకం ఫుల్ జాతకం కూడా మొత్తం రాసి మళ్ళీ నీకు వాట్సాప్ కూడా పంపిస్తాను నేను. దాని తోడు మళ్ళీ మంత్రం పంపిస్తా. ఏం చేయాలా, ఎట చేద్దాము? ఏమా మనం చేయకముందే బాగలేదు అనుకోవడం ఎందుకమ్మా? చేస్తే బాగుంది, లేకపోతే భగవంతుడు చేయడం దేనికి మనం? భగవంతుడు మనం చేస్తున్నామంటే బాగుండాలనే విశ్వాసం చేయమ్మా. విశ్వాసం ఉంటేనే చేయి, విశ్వాసం లేకపోతే అసలు వదిలేయి. ఇప్పుడు డబ్బు తెచ్చి అది కాదు పిచ్చి తల్లి అమ్మా చెప్పేది నువ్వు. ఇప్పుడు ఆ ఖర్చు మొత్తం కలిపినా కూడాను ఇలా కట్టే డబ్బులు అవుతాయి, నీ ఛార్జీలు అవుతాయి, మొత్తం కలిపినా కూడా ఎవరు కాదు అమ్మా. నా మాట విను, ఇప్పుడు మీ వాడు వచ్చి లక్షల లక్షలు కాజేస్తే మనసు ఒప్పింది, కానీ దేవుడు ఖర్చు పెట్టడానికి బాధపడితే ఎట్లా? నచ్చకపోయినందువల్లనే కదమ్మా ఈ పరిస్థితి వచ్చింది. అమెరికాలో ఉండేవాడు అమెరికాలో ఉండి డబ్బులు సంపాదించుకుని చేత కాకుండా ఇక్కడికి వచ్చి డబ్బులు పోగొట్టుకొని బాధపడుతున్నాడు అంటే నచ్చకపోతేనే కదా. అది మీ వారిని అడగండి అమ్మా. దానికి అది కదమ్మా, మీ వారు నచ్చుతా నచ్చకపోవడం అనేది మీ వారి ఇష్టం, నీ ఇష్టము, మీ అబ్బాయి ఇష్టము, నాకు అనవసరం విషయం కదా. నేను చెప్పేది చెప్పాను, నచ్చితే వచ్చి చేయించండి, నష్టపోతే నచ్చకపోతే కొడుకు ఏమైతే ఏముంది ఆయన అభిప్రాయపడితే ఆయన పనియండి, నేనేం చేయలేను కదమ్మా దానికి. నేను విజయవాడ రానమ్మా, నేను హైదరాబాద్లో ఉన్నాను ప్రస్తుతానికి. ఫోన్లో మాట్లాడటం, ఫోన్లో మాట్లాడండి. ఎక్కడుంటే ఏమంది, ఫోన్లో మాట్లాడచ్చు కదా తల్లి. ఏదైనా మనము నమ్మి చేసినప్పుడు విజయం మనం సాధిస్తున్నాం. ఎప్పుడైనా విశ్వాసంతో విజయం సాధించవచ్చు మనం. ఎవరు నిరాశపడమల్ల, నిరుచోపడమల్ల నిస్సులు లోనవలసిన అవసరం లేదు తల్లి. మనం చేయాల్సింది చేయండి, మీకు మంచి జరుగు తీరుతుంది, శుభం. మరొక కాల్ రండి. నమస్తే అమ్మా. హలో. నమస్తే అమ్మా, మీ పేరు? అరుణ్ కుమార్ అండి. అరుణ్ కుమార్ గారు ఎక్కడి నుంచి? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/9/1968. టైం అండి? మధ్యాహ్నం 1 గంటకి. ఏమండి అరుణ్ కుమార్ గారు, మీకు దాదాపులో 54 సంవత్సరాల వయసు ఉంది. అవునండి. అంటే ఇప్పటి వరకు కూడాను జాతకరీత్యా మీరు ఎవరైనా తెలుసుకున్నారా? అసలు తెలుసుకోలేదా ఇప్పటి వరకు? తెలుసుకున్నాను కానీ అంత పూర్తిగా తెలుసుకోలేదండి గురువు గారు. ఏముంది పోయిన తర్వాత పూర్తి ఏముంది, అసంపూర్తి ఏముంటుంది? పోయినప్పుడు గురువుగారులు ఎవరైనా సరే సంపూర్ణంగా చెప్తారు కదా, దాంట్లో మళ్ళీ కొంత అసంపూర్ణము కొంత సంపూర్ణమైన ఏముంటాయినాయన అరుణ్ కుమార్. అట్లా ఏముండవే జ్యోతిష్యాల్లో. ఒక 20% చెప్పారు, 50% చెప్పారు, 70% చెప్పారు, 100% అట్లా ఉండదు. గురువు దగ్గరికి పోయినప్పుడు 100% నీకున్న పరిస్థితి చెప్తారు. సరే నువ్వు ఏం చేసుకున్నావో నాకు అనవసరం విషయం, నేను చెప్తున్నా విని. ఇప్పుడు నీ యొక్క భవిష్యత్తు ఏంటంటే గత 24 ఇయర్స్ నుంచి కూడా ఎంతో తెలివి, యోచన, ఆలోచన, సమర్థత కలిగి ఉండి కూడా ఏ పనిలో కూడాను సంపూర్ణ స్థితి పొంది ఒక ఆనందం పొందే విషయంలో మానసికంగా కూడా ఈ వయసుకి నీవు ఆనందంగా కూడా కూర్చొని నాకేమి లే అటు అనుకోండు కృష్ణారామ అనుకునే పరిస్థితులు నువ్వు లేవు లేవు లేవు. అవునా కాదో చెప్పు. అవునండి. ఏదైనా డౌట్ ఉంటే చెప్పు, నేను వింటాను. నీ మాట నా మాట నేను చెప్పింది పొరపాటు అనిపిస్తే చెప్పు, నేను నిర్మోహడంగా మాట్లాడు. ఒక్క క్షణంలో చెప్పా, నువ్వు కొంత తెలుసుకున్నావు లేకపోతే 50% తీసుకున్నావు, 100% నీ జీవితం ఇంతే, ఇట్లే ఉంది. ఎందువల్ల ఇట్లా ఉందంటే అపసవ్య ఆగ్నేయ కాలసర్ప దోషం అనేది ఉంది. ఏమంటారు దాన్ని? అపసవ్య ఆగ్నేయ కాలసర్ప దోషం. అపసవ్య కాలసర్ప దోషం అనకూడదు, తప్పు. చాలామంది కాలసర్ప దోషం అంటారు, కాలసర్ప దోషం రావుకేతుల పూజ అంటారు, తప్పు. అది
నూట ఎనిమిది రకాల కలసర్ప దోషాలు ఉంటాయి. నూట ఎనిమిది రకాల కలసర్ప దోషం దాంట్లో నీది అపసవ్య ఆగ్నేయ కలసర్ప దోషం. అర్థమైందా అరుణ్ కుమార్ గారు? దీంట్లోంచి నీవు విముక్తులవి. ఇప్పటికైనా నువ్వు మనశ్శాంతితోటి ఆనందంగా నీ జీవితాన్ని గడపాలి. అది గడపాలని దీన్ని పరిహారం చేసుకోవాలి. ఆ పరిహారం చేయకపోతే నువ్వు ఎన్నాళ్ళు మాట్లాడుకుంటున్నా, ఎన్నాళ్ళు నువ్వు దేవుడి గుడి దగ్గర పోయి దళం పెట్టుకున్నా కూడా ప్రయోజనం రాదు రాదు రాదు. నువ్వేం గుడికి పోకుండా ఉండవు, దళం పెట్టుకోకుండా ఉండవు, నీ చేతంత వరకు ఏదో చేస్తున్నావు, కానీ ప్రయోజనం ఉండదు 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 ఉండలేదని నేను గ్యారంటీగా చెప్తున్నా. అవునా కాదో తెలియదు చెప్పు. హైదరాబాద్లోనే ఉంటానే శ్రీకృష్ణ శ్రీనగర కాలనీలో కింద వస్తున్న నెంబర్ కనుక్కొని ఉతను డైరెక్ట్ కలువు. దానికి ఏం చేయాలి? పరిహారాలు మంచి సేపటి చెబుతాను, దాన్ని చేసుకోవడానికి ప్రయత్నించు. ఖచ్చితంగా శుభం చెందుతావు. విశ్వాసంతో రా, విజయం సాధిస్తావు. విశ్వాసం లేకపోతే నమస్కారం తప్పులేదు. శుభం. పరమ పవిత్రమైనటువంటి కాశీక్షేత్రంలో గురువుగారి బ్రహ్మత్వంలో, డాక్టర్ జంధ్యాల గురువుగారి బ్రహ్మత్వంలో గంగానదీ తీరంలో నవాహ్నిక దీక్షతో కోటి దీపారాధన మహోత్సవం జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం పరమేశ్వరుడికి రుద్రాక్ష అభిషేకం జరుగుతోంది. సాయంత్రం పూట కోటి దీపారాధన మహోత్సవం జరుగుతుంది గంగానదీ తీరంలో. ఇప్పటికే చాలా మంది బృహత్తర కార్యక్రమంలో వాళ్ల పేర్లు నమోదు చేయించుకుని చక్కగా వారికిచ్చినటువంటి మంత్రాలను జపిస్తూ ఆ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. ఇక 23వ తారీఖు వరకు మాత్రమే, ఈ నెల 15వ తారీఖున స్టార్ట్ అయింది, 23తోటి ఈ కార్యక్రమం అనేది ముగుస్తుంది. ఈ తర్వాత రోజుల్లో కూడా నేను పాల్గొంటే బావున్ను, మా దోషాలు నివృత్తి కావాలి అనుకున్నటువంటి సంకల్పాలు నెరవేరాలి అని మీ మనసులో ఉంటే గనక చక్కగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి 9666355048 అలాగే 9666655 ఈ నెంబర్కి కాల్ చేయండి. చక్కగా కాల్ చేసి మీ గోత్ర నామాలు అనేవి రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలాగే గురువుగారి అల్లుడు శిష్యుడు అయినటువంటి రామకృష్ణ శాస్త్రి గారు 28న నెల్లూరు వస్తున్నారు. సో వారిని కలవాలి అనుకున్నా కూడా చక్కగా అక్కడ కనపడుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. మీ పేర్లు నమోదు చేసుకుని డైరెక్ట్గా కలిసి జాతకపరంగా మీకు ఉండేటువంటి సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. లేదా జంధ్యాల గురువు గారితో మాట్లాడాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మీ అపాయింట్మెంట్ అనేది తీసుకోండి. గురువుగారిని డైరెక్ట్గా మాట్లాడచ్చు. డైరెక్ట్గా కలవాలి అనుకున్నా హైదరాబాద్లో శ్రీనగర్ కాలనీలో అందుబాటులో ఉంటారు. అవే నెంబర్స్కి కాల్ చేసి పేరు నమోదు చేసుకుని గురువుగారిని కలవచ్చు. లేదా ఫోన్లో మాట్లాడాలి అనుకున్నా కూడా చక్కగా అవే నెంబర్స్కి కాల్ చేస్తే గురువుగారితో డైరెక్ట్గా మాట్లాడే అవకాశం. మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అమ్మా. నా పేరు సుబ్బారావు అండి. సుబ్బారావు గారు ఎక్కడి నుంచి? మాది పిడుగురాళ్ళ. పిడుగురాళ్ళ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అమ్మా గురుగారితో మాట్లాడండి. ఏమండి మీ ఆవిడ పేరు? నాగలక్ష్మి. నీ పేరు సుబ్బారావు? అవునండి. ఆమెది అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి, నీదేమో శతభిష నక్షత్రం కుంభరాశి. ఇప్పుడు వరకు తెలుసా తెలియదా? తెలియదండి. మాకు పెళ్లి చేసుకునేప్పుడు, పెళ్లి చేసుకునేప్పుడు ఏం పెట్టి చేసుకున్నావా? ఆ పెళ్లి రాశి మామూలుగా చేశాను పెద్దలు, అప్పుడు తెలియదు కదా. సరే పెద్దలు అడుగు, నన్ను ఎందుకు అడగడం? ఎందుకన్నానంటే ఈ మాటని ఎందుకన్నానంటే పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి అనేది 100 సంవత్సరాల పంట సుబ్బారావు. అవునా కాదా? అవునండి. మన జీవితం అంతా సుఖంగా సౌఖ్యంగా భోగంగా భాగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా సంతానంతో కుటుంబ అభివృద్ధితో ఆర్థిక అభివృద్ధితో ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా మన జీవితం మనం వెళ్ళవేళ్ళ కూడా శుభంగా ఉండాలనేది పెళ్లి చేసుకుంటాం. అవునా? అవునండి. ఇవన్నీ దొరక్కపోతే ఏమవుతావు నువ్వు? ఇబ్బందులు పడతాను. పడుతున్నావా లేదా? పడుతున్నానండి. ఇంకా కాస్తైనా ఆలోచించుకో. ఎందుకో గురువుగారు ఇంత స్ట్రాంగ్గా చెప్పాడు, నాకు వివరంగా చెప్పాడు అని అర్థం చేసుకో. పెళ్లి చేసుకునేటప్పుడు ఏమైందా? లక్షలు లక్షలు పెట్టి పెళ్లి చేసుకుంటున్నారు కదా. ఖమ్మంగా కూడాను ఇది కళ్యాణమండపాలు, మేనోలు, కరెంట్లు, నగలు, నటరాలు, బ్యూటీషియన్స్ రావటము, మళ్ళీ దానికి మొహానికి కాళ్ళకి అద్దటము, ఇవన్నీ జరుగుతున్నాయి కదమ్మా. ఇంత ఖర్చు పెట్టేవాళ్ళు పెళ్లి చేసేటప్పుడు ఒక 100 గారి దగ్గర పోయి, ఒక 500 10 పెట్టి మంచి గురువు దగ్గర పోయి కూర్చొని అసలు ఈ సంబంధం మాకు సెట్ అవుతుందా కాదని కనుక్కుంటే తప్పేం లేదు కదా సుబ్బారావు గారు. లేదండి, ఎన్ని సంవత్సరాలు అయితే 100 సంవత్సరాలు కదా, 5000 సంవత్సరాల కింద ఉంది జాతకాలు అనేది. 20 సంవత్సరాల కాదని చెప్తావు ఏంటి? నీకు తెలియకపోతే నీకేం తెలుస్తుంది? మీ బాగా కుర్రోడు కదా, నీకు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకున్నావా, ఎప్పుడెప్పుడు వ్యవహారం చేద్దామని ఉంటుంది కదా, నీకెందుకు తల్లిదండ్రులకు ఉంటుంది కదా ఆయన. ఓ పెళ్లి ఉపలాటం అనేది, పెళ్లి ఉపలాటం అనేది అందరం అయింది. వయసు అయిపోయిన తర్వాత అందరు కూడాను నా వృద్ధనారి మహాప్రతివ్రత అన్నట్టుగా ఉంటుంది వ్యవహారాలన్నీ కూడా. ఇవన్నీ ఉపయోగపడేవి కాదు. ఆ వయసులో నీ పని ఉంటుంది. మీ అమ్మ నాన్నగారు చూడాలి, అవి బాధ్యత వహించాలి. రేపొద్దున నీ బిడ్డలకి నువ్వు వహించాలా అంట వహించమని రోజు చెప్తుంటా నేను. వివాహ విషయం ఒకటి, ఏదైనా మనం చేసే వ్యాపార వ్యవహారాలు ఒకటి, ఇలాంటి విషయాల్లో ముందుగానే
తెలుసుకోవడం అనేది చాలా ఉత్తమోత్తమం. లేకపోతే కర్మ అనుభవించక తప్పుతుందా మనకు? అలా కలుస్తుందా కలవదా, నక్షత్రాలు ఏంటి గ్రహాలు ఏంటి తెలుసుకోకపోతే ఇప్పుడు పడే బాధలే పడుతుంటావు మానసికంగా, అవునా కాదా సుబ్బారావు గారు? ఇప్పుడు సర్దుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా జరిగిపోయింది జరిగిపోయింది, ఎట్లా నీకు ఏదో మేలు కలిపావో, ఏదో ఫోను కలిసింది మాట్లాడావో, సంతోషిస్తున్నాను ఏదో నేను, ఏ ఇబ్బందిలే. చక్కగా కూడా కింద వస్తున్నాయి చూడు, 9666350488 నెంబర్ వస్తుంది చూసావా? ఆ నెంబర్కి ఫోన్ చేసేసి చక్కగా కూడా గురువు గారు అపాయింట్మెంట్ కావాలని అడుగు. 1000 రూపాయలు కట్టబడ్డారు వాళ్ళు, అకౌంట్ నెంబర్ ఇవ్వమని అడుగు. అకౌంట్లో వేసేసి ఆ నీ యొక్క సంవత్సరం నెల రోజు సమయం లేదు కాబట్టి మీ ఇద్దరు పేర్లు పంపించండి, నేను మాట్లాడతాను, చూసి ఇంకా ఏముందో చేసి నీకు ఏం చేయాలనో చెప్తాను, నేను పరిహారం చేయడం ఏదో మంత్రం పంపించడం ఏదో చేస్తా. దాన్ని బట్టి మనం ముందుకు ఎట్టబోదామో ఎట్లా చేయాలి, ఈ అమ్మాయి యొక్క ఆలోచన విధానం కానివ్వండి, ఆరోగ్య సమస్య కానివ్వండి, మానసిక ఒత్తిడి వల్ల జరిగేటువంటి ఇబ్బంది గురించి ఆ అమ్మాయిని ఎట్లా మనం కంట్రోల్ చేయాలనేది మనకు తెలుస్తుంది. జరుగుతున్నాయి అన్నీ కరెక్ట్గానే చెప్తాను నేను, ఏం కరెక్ట్గా చెప్పగానే ఉపయోగం ఏముంది, మీరు చేయాలి కదా. రేపు పొద్దున 1000 రూపాయలు లేదా 10000 ఖర్చు అనగానే ఆ ఏం చేస్తున్నారు పంతులు గారు, మేము హాస్పిటల్కి పోదామని 1000 రూపాయలు వదిలించుకుంటారు. చిరు సవరం మహాదేవం మహారూపం చిరు క్షురుక్తద అని ఉంది ఒక శాస్త్రం. ఏమండి ఓకే, నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు కదా, తప్పే ఉంది. సరే సరేనండి, అది కదా నువ్వు ఏం తీసుకున్నా కూడాను అవన్నీ పంపించినా కూడా ఒకతో నాతో డైరెక్ట్గా మాట్లాడదు, ఇంకా వివరంగా చెప్పి దానికి ఏదైనా పరిహారం ఎక్కడ ఉందో చెప్పి దాన్ని కరెక్ట్ చేస్తాను కదా, నీకు నా బాధ్యత కదా. సరేనండి తీసుకోండి. ఓకే శుభం శుభం, సుబ్బారావు గారు మీకు శుభం జరుగుతుంది కానీ శుభం. మరొక కాల్ రండి. నమస్తే అమ్మా. ఓపిక ఉండద్దు, ఫ్రీ కాల్ అయినా సరే. భక్తులందరికి కూడా మనవి, నేను హైదరాబాదులో శ్రీనగర్ కాల్లో ఉంటాను, నన్ను కలవాలి డైరెక్ట్గా అనుకునేవాళ్ళు కానీ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకునేవాళ్ళు కానీ 9666350488 ఫోన్ చేసి కనుక్కోండి. అలాగే రామకృష్ణ శాస్త్రి గారు మా అల్లుడు గారు నా శిష్యుడు 28వ తారీఖు సోమవారం రోజున నెల్లూరు వస్తున్నారు. నెల్లూరు పరిసర ప్రాంతం వాళ్ళు ఎవరున్నా ఆ 9666655209 జగన్నాథం అన్న శిష్యుడు ఉంటాడు, 9666655209 అని ఆ నెంబర్కి మీరు ముందుగానే మీ పేరు మీ యొక్క సంవత్సరం నెల రోజు ఏమి చెప్పాలా మీ పేరు నమోదు చేసుకోండి. రాంగశాస్త్రి గారు డైరెక్ట్గా వచ్చిన తర్వాత ఆయన అడ్రస్ అవి చెప్తాడు, మీరు డైరెక్ట్గా కూర్చొని ఆయనతో మాట్లాడి ఏ కార్యక్రమం చెబుతాడో ఆయనతో విని ఆయన చెప్పిన దాన్ని చేసుకోండి. డైరెక్ట్గా నాతోనే మాట్లాడాలనే సంకల్పం ఉన్నట్టయితే పైన చక్కగా కింద వస్తున్నటువంటి 9666350488 కానీ 9666655209 కానీ ఈ నెంబర్ని కనుక సంప్రదించి మీ సంవత్సరం నెల రోజు సమయం లేదు. ఇప్పుడు సుబ్బారావు చెప్పినట్టుగా ఆయన పేరు ఆయన భార్య పేరు నాగలక్ష్మి అంటే పేర్ల ప్రకారంగా అపాయింట్మెంట్ తీసుకొని నేనే డైరెక్ట్గా మాట్లాడి ఏ నక్షత్రం ఏ లగ్నం ఏ రాశి ఏ దశ జరుగుతుంది వివరాలన్నీ కూడా మళ్ళా బై మీకు వాట్సాప్ ద్వారా మీకు పంపించి ఒక మంత్రం పంపించి తర్వాత పరిహారం చెప్తాను, మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి. అలాగే ఈరోజు ఆదివారం సాయం సంధ్యా సమయంలో ఆ కాశీ అద్భుతమైనటువంటి దివ్యక్షేత్రమునందు కేదార్ఘాట్ సన్నిధిలో కోటి దీపారాధన మహోత్సవం జరుగుతుంది, కళ్ళార చూస్తున్న పక్కన వస్తుంది చూడండి. ఇక టైం మనకు సోమ మంగళ బుధ 3 రోజులు మాత్రమే ఉంది. అందులో ఇందాక చెప్పారు గురుగారు అత్యంత పరమ పవిత్రమైనటువంటి 3 రోజులు. కారణం ఏంటంటే రేపు ఆఖరి సోమవారం, మళ్ళా కార్తీక మాసంలో సంవత్సరం ఆగేదాకా రాదు. 2వ రోజు అంగారక కృష్ణ అంగారక చతుర్దశి అని అపురూపమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి కుజ భగవానుడికి అత్యంత ప్రీతికరమైనది. వివాహ దోషాలు దొరకడానికి కలహాలు దొరికేదానికి అలాగే కూడా భూ గృహస్థల రియల్ ఎస్టేట్ ఇంకా కూడాను వాహన ప్రమాదాలు వీటి నుంచి నివారించుకునేదానికి కృష్ణ అంగారక చతుర్దశి సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత ప్రీతికరంగా ఉండే ఆ రోజు మంగళవారం వచ్చింది. ఇక అమావాస్య చెప్పతరం కాదు, అపురూపమైనటువంటి అమావాస్య వచ్చింది. వీటన్నిటికీ 3 రోజుల్లో మీరు ఏ రోజు ఒకరోజు పాల్గొంటారా 3 రోజులు పాల్గొంటారా అనేది మీ అభిప్రాయానికి వదిలేస్తూ అలా మీరు పాల్గొనాలంటే కింద నెంబర్ వారిని సంప్రదించండి, 9666350489666555209 7396909077 ఈ నెంబర్లు ఏదైనా మీరు ప్రస్తావన చేయండి, అన్ని విషయాలు వాళ్ళు చెప్తారు, మీకు అకౌంట్ నెంబర్ ఇస్తారు, పోస్ట్ పే ఫోన్పే కానీ గూగుల్ పే ఏదైనా చేసేసి మీ యొక్క కుటుంబ సభ్యుల పేర్లు పంపించండి, అవి అక్కడ చేస్తారు, అది లైవ్ పెడతారు, లైవ్లో మీరు వీక్షించండి, మీరు చూడండి. మీ గోతనామల కాశీక్షేత్రంలో ఆఖరి సోమవారం అంగా కృష్ణంగారక చతుర్దశి అమావాస్య రోజుల మీ పేరు చెప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి, అవి తెలుసుకోవాలి కింద మనం సంపాదిస్తాను కొంత తెలియజేస్తూ ఇంకో కాల్ కోసం వెయిట్ చేద్దాం. శుభం. తప్పకుండా గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
అమ్మా డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా అమ్మా ఇది అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 20వ తారీఖు 1వ నెల 2001 అమ్మా టైం టైం వచ్చేసి 8:30 నుంచి 9:30 మధ్యలో గురుగారితో మాట్లాడండి అమ్మా అమ్మా ఈ అమ్మాయి యొక్క విశేషంగా చెప్పాలి నువ్వు చెప్పిన టైము నువ్వు చెప్పిన సంవత్సరం నెల రోజు సమయండి కరెక్ట్గా 2 ఇయర్స్ నుంచి అప్పుడు దాకా అమ్మాయికి ఉన్న మైండ్ సెట్ అవుతేమి యోచనాశక్తి అవుతేమి ఆలోచనాశక్తి అవుతేమి విద్యాశక్తి అవుతేమి అన్నిట్లో కూడా రాణించగలిగినట్టు యోగ్యత కలిగి ఉన్నాక 2 సంవత్సరాల నుంచి డిస్టర్బెన్స్ కలిగి కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అందులో వివాహ ప్రయత్నాలు మీరు కొనసాగించాలన్నా దాంట్లో కూడా కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి తల్లి దీన్ని అమ్మాయికి పెళ్లి చేస్తామండి అమ్మాయి చేస్తే నమస్కారం పెళ్లి చేస్తే నమస్కారమేనమ్మా మంచిదే శుభం చెప్పండి కష్టపడమనండి తప్పే ఉంది కష్టపడుతుంటే వస్తుంది కదా పెళ్లి చేశారు అప్పుడే ఎందుకు చేశారమ్మా పెళ్లి అప్పుడే పెళ్లి చేయొచ్చా ఏమండి నా మాట వినండి పెళ్లి చేయటం తప్పు అంటున్నా నేను అర్థం చేసుకోండి నేను అందుకే చెప్పింది 2 సంవత్సరాల నుంచే సరైన మార్గంలో ఇబ్బంది పడతారు దాని తప్పు వల్ల 20 సంవత్సరం అమ్మాయికి నిండా లేవు అప్పుడే పెళ్లి చేశానంటే నవ్వాలంటమ్మా ఎవరైనా చదువు సాగించాలి ఉద్యోగం చేసుకుని పెళ్లి చేస్తారని పెళ్లి చేస్తే ఇబ్బందే కదా అంటే నీకు ఆరోగ్యం బాగలేదని చెప్పి ఆ పిల్లల జీవితాన్ని కూడా మనం ఇబ్బంది తాకిడి పెట్టడమేనా పని అది కాదండి నీ ఆరోగ్యం బాగలేదని చెప్పి ఏమవుతుంది నీకు నీ ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది రాదు నువ్వు కలకాలం కూడా డెఫినెట్గా కూడాను ఇబ్బంది పడకుండా కూడా నీ జీవితం నడుస్తుంది నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు నాకేదో ప్రమాదం చెబుతుందని నువ్వేం ఊహించవాకు ఆరోగ్యం బాగలేనంత మాత్రాన్ని ఏదో ప్రమాదం జరగడం లేదు నువ్వు రక్షణగా ఉంటావు కవచం కనుక 20 సంవత్సరాలు గట్టిగా పోతావు ఏం భయం లేదు నీకు అందుకోసం నా పిల్లలకి ఉద్యోగం నేను పెళ్లి చేశాను అనుకోవడం అనేది నాకు నచ్చల నా తెలిసినంత వరకు అది కరెక్ట్ కాదు దానివల్ల అమ్మాయి జీవితం కరెక్ట్గా ఉండదు నువ్వు చెప్పినట్టుగా ఉద్యోగము విద్య వీటిలో ఇబ్బంది వస్తుందని చెప్పింది నేను 2 సంవత్సరాలు ఇబ్బంది పడతారని చెప్పాను కదా ఇప్పుడు చెప్పింది అందుకే కదా 2 సంవత్సరాల కింద పెళ్లి చేసుకుంటావు 2 సంవత్సరాల నుంచి అమ్మాయి ఇబ్బంది పడుతుంటుంది క్లియర్గా కనబడుతుంది అర్థం పరిహారం చేసుకుంటే ఉంటుంది నాకెందుకని ఉంటే ఉండదు చేసుకోవాలి చేసుకోవాలనుకుంటే కింద వస్తున్నాయి నెంబర్ చూసావా 9666350489666555200 ఆ నెంబర్ రాసుకొని వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోండి అమ్మ 1000 రూపాయలు కట్టాలి అది ఇంట్రెస్ట్ అయితే తీసుకొని నాతో డైరెక్ట్గా మాట్లాడి మళ్ళీ అమ్మాయికి పరిహారం ఏం చేయాలి ఏందని నేను రాసి పంపిస్తాను చేసుకోండి ఎందుకులే అనుకుంటే 1 రూపాయి ఖర్చు లేకుండా ఫోన్ చేసాం మళ్ళీ ఏమని చేస్తామని అంటే వదిలేయండి ఏదైనా మీ మనోభిష్టం అండి ఏదైనా తెలుసుకొని చేయండి నాకు ఆరోగ్యం బాగా నీ వయసు ఎంతమ్మా 38 ఏళ్ళకే నీకు ఆరోగ్యం లేకుండా నీవేమో అయిపోతావు నా పిల్లలకి పెళ్లి చేశా ఊర కథలు చెప్తారు ఎందుకు ఆ అమ్మాయి ఎందుకు పెళ్లి చేయాల్సి వచ్చిందో మాకు అర్థం కాదనుకుంటున్నావా ఇప్పుడు ఆ మాటలను చెప్పమంటావా నన్ను టీవీలో చెప్తే అవన్నీ బాగుండవు ఒక ఆడపిల్ల జీవితాలు ఇవన్నీ ఇవన్నీ వదిలేయనమ్మా వదిలేయి నాకు తెలుసు అన్ని విషయాలు నాకు తెలుసు నువ్వు పెళ్లి చేయడమే తప్పు సర్దిద్దుకోకుండా చేసావు కాబట్టి ఇబ్బంది పడతావు చదువు ఉద్యోగం వస్తాయి నువ్వేం భయపడవాకు అమ్మాయి అనుకున్న కోరిక తీరుతుంది ముందు కింద నమ్మకం సంపాదించి నాతో సంపాదించడమ్మా నీకు నమ్మకం ఉంటే విశ్వాసం ఉంటే రైట్ శుభం మరొక కాల్ రండి కొన్ని విషయాల్ని నేను టీవీలో చెప్పను ఆడపిల్లల గురించి ఇప్పుడు ఆమె చెప్పింది నీకు తూకం అర్థం అయింది తప్పు నేను ఎందుకు అన్నాను అనేది తూకం అర్థం అయిందా 38 ఏళ్ళకి ఏంది ఈమె ఆరోగ్యం బాగలేక వైకుంఠానికి పోతుందా ఏం పోదు ఏం ఇబ్బంది లేదు కారణాలు వేరే ఉన్నాయి ఆ తప్పు వేరే ఉంది వాళ్ళు చూపించుకోలేదు సర్దుకోలేదు టక్కలు చేయాల్సి వచ్చింది చేసేసారు ఇప్పుడు విద్యా ఎట్టొస్తుంది అది సామాన్య విషయం కాదు కదా చంద్రబాబు చెప్పి వయసు అది వయసు ప్రభావం ఏదంటే కొంత పరిపక్వత అయిన తర్వాత వివాహం చేసుకున్న చదివి పాస్ అయిన వాళ్ళు ఉన్నారు చదువు అనేది నిత్యం చదివేది చదువుకి అసలు ఫుల్ స్టాప్ ఎక్కడ ఉంటుంది 98 ఏళ్ళు కూడా నేను గోపికొండి చదువుకొని పాస్ అవ్వచ్చు సెకండరీ వరాలు ఇవన్నీ కానీ ఒక టైం అన్నప్పుడు ఒక ధ్యాసలో మళ్ళినప్పుడు నీ చదువు నిలబడదు అక్కడ దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఇవన్నిటికే నేను ఎప్పుడు కూడా వివాహ విషయంలో జాతకాలు తెలుసుకోండి మీ జీవితాన్ని కరెక్ట్ చేసుకోండి లేకపోతే దెబ్బతింటారు నేను కొట్టుకునేది అందుకే అది ఎవరికి పట్టడం లేదు ఎందుకు ఆశ్చర్యంగా ఉంది ఇందాక ఆయన అన్నావుగా మా వాళ్ళు పెళ్లి చేశారని అన్న పెళ్లి చేసేటప్పుడు ఎంత కొంత ఖర్చు అవుతుంది కదా మా కాలాన్ని బట్టి 25 ఏళ్ళ కింద పెళ్ళి అయితే 1 లక్ష 2 లక్షలు పెళ్ళిపోయింటారు ఇప్పుడు పెళ్లి చేయాలంటే 20 లక్షలు అవుతుంది అప్పటికిప్పుడు అంత డిఫరెన్స్ వచ్చింది కానీ పెళ్లి అనేది అదే ఉంటుందిగా చక్కగా బంధుమిత్రులు పిలవడం అందంగా అన్నాలు పెట్టడం కరెంట్ వేసుకోవడం ఇవన్నీ ఉంటాయా ఉండవా అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి అవి లేకపోతే పెట్టమాసు రేట్లో పెళ్లి చేశారు మాకు అప్పుడు కరెంటు సరిగ్గా ఉండేది కాదు పెట్టమాసు రేట్లో పెళ్లి చేశారు ఎప్పుడు నా పెళ్లి 50 ఏళ్ళు అప్పుడు ఇంత ఇదే లేదు చెప్తా ఎప్పుడు జరిగినా కూడా పెళ్లి అనేది ఎప్పుడు కొన్ని 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు జరిగినా శ్రీరామచంద్రుడు కళ్యాణం జరిగినా పెళ్ళే సీతారాముడు కళ్యాణ వివాహం అన్నారు కానీ కాదల్లా
పెళ్లికి చాలా గొప్ప విశేషాలు కావాలి. అక్కడ శ్రీరామచంద్రుని చూసినా కూడా ఆయన జగత్ కళ్యాణుడని, శ్రీ మహావిష్ణువు స్వరూపమని, మానవుడిగా పుట్టినా కూడా ఆయనకి అన్ని యోగ్యతలు ఉన్నాయనుకున్న శ్రీరామచంద్రుడు కూడాను భార్యాయోగంతో బాలపడాల్సిన అవసరం వచ్చింది. కారణం ఏంటంటే శుక్ర దోషంలో ఉందనేది. అప్పటికే నక్షత్రాలు ఉన్నాయి, నక్షత్రాలు లేవని లేదు కదా. పరశు నక్షత్రం శ్రీరామచంద్రుడు అని చెబుతున్నావు కదా నువ్వే, అప్పటికే ఉన్నాయి, అప్పటికే దోషాలు అనేవి ఉన్నాయి. జ్యోతిష్యం అనేది అనాది, భూమి ఆకాశం వాయువు అగ్ని నీరు పుట్టినప్పుడే జ్యోతిష్యం పుట్టింది. దాన్ని చెప్పడం చదవకపోతే వేరే విషయం. ఇప్పుడు ఎంఏబిఎస్ చదువుకున్న డాక్టర్లు అంతా కూడా కరెక్ట్గా కూడా డయాగ్నోస్ చేయగలరా? చదువుకున్న ఎల్ఎల్బి చదువుకున్న లాయర్లంతా కూడాను సుప్రీంకోర్టు లాయర్లు అవుతారా? అయ్యారా? ఆయనకి దాఖలాలు ఉన్నాయా? విద్య చదవడం గొప్పతనం కాదు, వాడు మేధాశక్తి ఉపయోగించడం గొప్పతనం. వాడు మేధస్తో దాన్ని కల్పితం చేసుకుంటూ వెళ్ళి దాన్ని విజయం సాధించుకున్నప్పుడు అతనికే వస్తుంది. అది ఎట్లా వస్తుంది అంటే నీ పూర్వజన్మ కర్మను బట్టి వస్తుంది. ఆ కర్మ ఎటుంది అని తెలుసుకోవడమే జ్యోతిష్యం. 9 నవగ్రహాలు అనేది 9 నవనాడులు. 9 నవగ్రహాలు అంటే ఏమనుకుంటున్నారు మీరు? నవగ్రహాలంటే ఏదో గుళ్ళో కూర్చోబెట్టినటువంటి సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, అలాగే శని భగవానుడు, రాహుకేతులు 9 ఉన్నాయి, అవే కావాలని కూడా. అవే నీ ఒంట్లో ఉన్న నవనాడులు. ఈ 9లో ఏది లేకపోయినా కూడా నీకు ప్రమాదకరమే. ఈ నవనాడులో ఒకనాడి తగ్గినా కూడా అది నీకు లోపం అవుతుంది. దాన్ని సరిచేసుకోమని మీ అంతగా ఎంతసేపు చెప్పినా కూడా నవగ్రహం గురించి ఎందుకు మాట్లాడతానంటే, గ్రహం మూలం సర్వం జగత్తు మీ ఆచార్య డాక్టర్ నిజాల గురించి ఒకటే అంచేసుకుని కూర్చున్నానంటే, 9 నవగ్రహ దేవతలు అని అంటే ఏమనుకుంటున్నావు? సూర్యచంద్రుడు అంటే నీ కళ్ళు. సూర్యచంద్రుడు అంటే ఎవరు? ఇదేదో లేకపోతే ఇబ్బంది కాదా? అలాగే కూడా నువ్వు రాహుకేతువులు అంటే శ్వాస కోసం. ఇది ఒకటి పడితే ఏమవుతుంది? అదే పడతారు పడతారని వీళ్ళు అంటుంటారు చూసారు, రావు పెట్టాడు చేతు పెట్టాడు. పట్టడం అంటే అక్కడ కాదు, నీ పరిసం పడుతుంది. అక్కడ ఏదో పట్టాడని తప్పడం చెప్పడం తప్పు కాదు. అనకపోతే ఏమన్నా నీకు ఇప్పుడు నేను మాట్లాడగలనా? శ్వాసకోశాలకి అధిపతులు ఎవరు? రాహుకేతు. ఈ 2 చెవులకి ఒకడు బుధుడు, కుజుడు. బుధుడు జ్ఞానాన్ని ఇస్తాడు, కుజుడు గొడవ తెస్తాడు. అందుకనే మనం ఒక చెవిని విని ఒక చెవిని వదిలేయాలరా మన పరుచుకోకూడదని చెప్పేది అక్కడ. అర్థమైందా? ఎన్నైనా ఇప్పటికీ 6. ఈ మాట్లాడే నోరే బృహస్పతి, అందుకనే గురుబలం కావాలంటారు. ఎంత ఎందుకు మాట్లాడుతున్నారంటే, మాట నీ మాట కనుక బాగుంటే నీ ఊరు బాగుంటుందిరా అని ఎందుకు చెప్పారంటే, గురువు. గురువు అంటే ఏంటి? సకలమైన విషయాలని చెప్పి నేర్పి వాని ఒక ప్రయోగం చేసేటువంటి వాడు గురువు, అదే బృహస్పతి. ఈ మాట్లాడే నోరు బృహస్పతి. ఎన్నైనాయి? 7 అయిపోయినాయి. 8వది వచ్చి శశనం. శశనం లేదు, అసలు ఉత్పత్తే లేదు ప్రపంచంలో. అవునా? ఏదైనా అనుకోండి, స్త్రీ కానీ పురుషుడు కానివ్వండి, ఎటైనా కానీ, ఏదైనా ఒకటి అక్కడ. ఈ 2లో ఏది లేకపోయినా కూడా జీవితమే లేదు, స్త్రీకి కానీ పురుషుడికి కానీ. అవునా? దాని మీద ఆధారపడి ఉన్నాం మన జీవితం అంతా కూడా. మన సంసారం కానీ, మన లగ్జరీ కానివ్వండి, ఒక కాస్మెటిక్ రంగం కానివ్వండి, ఒక ఏదైనా కూడా ఆనందం పొందడానికి కానివ్వండి, మనసానందంగా ఉండడానికి కానీ, ఉత్సాహంగా ఉండడానికి కానీ, ఉల్లాసంగా ఉండాలని కానీ, దాంపత్య జీవితంలో అవినాభ సంబంధం కానీ, శుక్రుడు అనుగ్రహం ఉండాలి. శుక్రుడు అనుగ్రహం ఉండాలంటే దాంపత్య జీవితంలో అరిమిరికలు లేకుండా వాళ్ళిద్దరు కూడా ఏకీభావంగా కూడా శారీరక సంతృప్తితోటి ఆనందాన్ని పొందాలి. ఎంత కష్టపడి వచ్చినా కూడా తర్వాత అన్నిటికన్నా కూడా భయం భయం భయం, శని పట్టేస్తారు శని పట్టేస్తారు లాగేస్తారు. ఎందుకంటే హృదయన శనీశ్వర దేవత అనుష్ఠానమయ్యే. బుధం అంటే ఏంటో, వాళ్ళు ప్రతిరోజు తినే ఆహారం అంతా కూడా విసర్జన జరిగేది బుధం. బుధము అని అంటే ఆసనం నడుమజి ఉండేది బుధం. ఈ గుధం నుంచి మనం మనం తిన్న ఆహారాన్ని మొత్తం కూడా విసర్జన చేయాలి. ప్రతిరోజు నువ్వు తీసుకున్నటువంటి ఏ చెత్త తింటావో, చదారం తింటావో, లేకపోతే మంచి తింటావో, ఏదేం తిను, మొత్తాన్ని మా మరుసటి రోజు పొద్దునేది విసర్జన చేయకపోతే నువ్వు బతకగలవా? 2 రోజులు లేకపోతే 3 రోజులు నీ పని ఖాళీని దగ్గర కూడా రానిది ఎవరు? నేను ఆటం బాంబులు పగిలిపోతాయి అమ్మడిగా. ఆ దెబ్బకి ఇంక అక్కడ వాళ్ళు అక్కడ పరిగెత్తుతుంటాను విడోళ్ళు అడిపడి. అంత శుద్ధి చేసే శక్తి ఎక్కడ ఉంది? గుధానికి ఉంది. దాన్ని సిరిభగం. అందుకని అక్కడ ఏదైనా తేడా వచ్చిందనుకో మనిషి ప్రాణమే నిలవదు అక్కడ. అందుకని ఆయుష్ కారుకుడు అని చెప్పాను నేను. ఆయుష్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఐశ్వర్యం ఆటోమేటిక్ ఉంది. ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు శని భగవానుడు. నేను ఎప్పుడు చెప్పినా అదే చెప్తున్నాడు. ఆయుష్ కారుకుడు శని భగవానుడు, ఐశ్వర్యం ఇచ్చేవాడు శని భగవానుడు అని ఆయన. అటువంటి శని భగవాన్ని పట్టుకొని మీరు పోవాలా పోవాలా పంపిస్తామని మేము చెప్పడం, పోతాలని మీరు అనుకోవడం భ్రమలో తప్ప, పోతే నువ్వు పోతావు, దాంతోపాటు నువ్వు కూడా పోవాలా, కాబట్టి పోతాలని కోరుకోవా కానీ ఎందుకు చెప్తున్నాను, ఎందుకే చెప్తాను. గుధాసేన శనేశ్వర దేవతాయి నమః. గుధం దగ్గర ఆగి ఉంటాడు ఆయన. మొత్తం శరీరాన్ని సెంటర్ పాయింట్లో ఉంటాడు. లెక్కేసుకో, జాలం లెక్కేసుకో. ఇక్కడ దాకా నడుము, దాకా నడుము నుంచి ఎంత పొడుగు వచ్చినా ఎంత తక్కువ వచ్చినా దాన్ని బట్టి జాలం వస్తాయి. సెంటర్లో ఉంటాడు ఇక్కడ. అటువంటి అద్భుతమైనటువంటి శరీరం ఈ 9 నవగ్రహాలు దాని పనిచేస్తాయి.
అంటే నీకు ఎలాంటి సమస్య రాబోతుంది, ఎలాంటి ఇబ్బంది జరగబోతుంది, ఎలాంటి వివాహంలో ఇబ్బంది వస్తుందా, విద్యా విషయంలో ఇబ్బంది వస్తుందా, లేకపోతే ధన విషయంలో ఇబ్బంది వస్తుందా, వ్యాపార విషయంలో ఇబ్బంది వస్తుందా, కలయికలో ఇబ్బంది వస్తుందా అని చెప్పడమే నీకు లక్ష్యం. అందుకనే గ్రహదేవతల నుంచి ముందు తెలుసుకొని నువ్వు చేసుకుంటే నీ జీవితం సుఖమయం అవుతుంది. కాబట్టి కాదు 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 రాసిస్తా. నువ్వు సాక్షాత్ పరమేశ్వరుని గురించి రుద్ర హోమాలు రుద్రాభిషేకాలు చేయి, శ్రీమహావిష్ణు సుదర్శిని హోమం చేయి, లక్ష్మీదేవతి లక్ష్మీ యాగం చేయి, గణపతికి లక్ష్మీ గణపతి యాగం చేయి. నువ్వు ఇవన్నీ చేయండి, చేయాల్సినవే. అవన్నీ చేయొద్దని ఎవరు అనరు. వాటి వల్ల యోగం ఉంటుంది, ఐశ్వర్యం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, అన్నీ వస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఇక్కడ ముందు మూలమైనటువంటి తాళం చెప్పలో ఉన్నటువంటి తాళానికి తీస్తే, ఆ తాళం చెప్పు ఊడితే ఇంట్లో పోతే ఏసీ ఉంటుంది, కావాల్సిన తిండి ఉంటుంది, కావాల్సినంత వైభవం ఉంటుంది, బెడ్రూమ్ ఉంటుంది, అన్ని బ్రహ్మాండం చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ నీ దగ్గర నా ఇంట్లో గ్యాస్ ఉంది, నా ఇంట్లో ఏసీ ఉందంటే ఉపయోగం ఉంటుంది బదాలు నుంచొని మనం? ఆ తాళం చేయేది అంటే అంటే నవగ్రహ దేవత అయ్యను, నవగ్రహ దేవత అయ్యను, నవగ్రహ దేవత. నవగ్రహాలు లేకుండా వాళ్ళ కాదు. ఈరోజు నేను చెప్పడం కాదండి, సత్యరుచం దగ్గర తీసుకో, కృతజ్ఞ ధర్మాల నుంచి కూడా ఏ పాటు పడ్డారు వాళ్ళు. కొత్తగా నేను చెప్పేది ఏంది, సాక్షాత్ దేవతాది దేవాది దేవుదులైనటువంటి వాళ్ళు అంశాభూతులు కూడాను నవగ్రహాలకి కట్టుబడి ఆశ వచ్చింది, పరిస్థితి వచ్చింది. శ్రీరామచంద్రుడు కూడాను శ్రీ ఆ యొక్క ఆంజనేయస్వామి వారిని సీతమ్మ వారి దగ్గరికి పంపించేటప్పుడు ఆయన ముద్రికను పంపించాడని చెప్తారు మనం కదా, అదే డైమండ్, దాన్నే ముద్రిక అంటారు. ఆ డైమండ్ అనేది ముద్రిక, వజ్రాయుధం అంటాం మనం, వజ్రము అంటాం. వజ్రం అంటే తిరుగులేదు అన్నమాట, ఇక ఏది దేనైనా ఛేదిస్తుందని అర్థమే కదా వజ్రం. ఆ వజ్రాన్ని అమ్మవారి దగ్గర చేరుస్తాడు అన్నమాట. శుక్రదోష పరిహారార్థం అమ్మవారి దగ్గరికి ఆ వజ్రం పెట్టుకుంటే అప్పుడు అన్నీ కూడా సమకూరకు వచ్చినాయి. ఇంత రాళ్ళలో పవర్ ఉంది, కానీ ఇప్పుడైనా డూప్లికేట్ వస్తుంది, అమెరికన్ డైమండ్స్ వస్తున్నాయి కాబట్టి మనం నా బొట్టుడు అసలు వాడు జోలికి పోకుండా మీకు దాళం పెడతాను, ఏదో పూజ చేసుకోమని చెబుతాం. దీని కారణాలు వీటన్నిటి విషయాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి, కింద నెంబర్ వాళ్ళు సంప్రదిస్తారని ఒకరు తెలియజేస్తూ ఇంకో కాల్ తీసుకున్నాం. శుభకుండా అండి. మరొక కాలర్, నమస్తే అండి. ఏమ్మా ఏమ్మా బాధగా ఏమ్మా, హలో చెప్పేది వినమ్మా. ఏమ్మా ఇప్పుడు ఏమ్మా ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి కాసేపు ఒక 5 నిమిషాలు నేను మాట్లాడుతున్నా, చక్కని మాట్లాడడానికి విన్నావా ఏం లేదా? మంచి ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు అమ్మా నేను చాలా సేపు అయిందమ్మా, కసం ఏమో ఒక 5,000,000 పంపించావా అమ్మా, పాపం నీ వెయిటింగ్ లో పెట్టాను, బాధపడుతున్నావా ఎట్లా? అయితే ఎందుకు ఆ మాట అన్నావు? ఎక్కడికి పోరు, మీ వెయిటింగ్ లో ఉంటే నేను ఖచ్చితంగా మాట్లాడతాను, మీతో మాట్లాడుకుంటాను. ఏం కట్ చేయరట్ట, కట్ చేయరమ్మా, నువ్వేం భయపడవా, చెప్పమ్మా ఎవరు నీ పేరు అని చెప్ తల్లి. అలాగే అమ్మా, బాబు పేరు చెప్పమ్మా. సంవత్సరం నెల రోజు సమయం చెప్పమ్మా. 27 సెప్టెంబర్ నెల అండి, 87 అండి సంవత్సరం, 6/27 అండి బాబు జననము. ఓకే, వెరీ గుడ్. ఈ అబ్బాయిది కంప్లీట్గా కూడా కళ్యాణరత్న కాలసర్ప దోషం అని ఉందమ్మా. చెప్పండి స్వామి. కళ్యాణరత్న కాలసర్ప దోషం అంటే ఏంటంటే కంప్లీట్గా కూడాను వివాహ విషయంలో భయంకరమైన తప్పుతోటి దానివల్ల కుటుంబ వ్యవస్థకు కూడా సరైనటువంటి మార్గం కాక, మనశ్శాంతి లేకుండా ఎవరికి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితితోటి జీవితం గడుస్తూ ఉంటుందని దాని అర్థం. చెప్పండి స్వామి. చెప్పానమ్మా, ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన మాట వాస్తవమా అవాస్తవమా ఒక తరువు చెప్పు. చేస్తూనే ఉండండి అమ్మా, చేస్తూనే ఉండండి. ఎవరు దన్నా నేను వద్దన్నానా? నేను చెప్పింది ఏందో అర్థం చేసుకో తల్లి, తల్లి నేను మాట్లాడేటప్పుడు అర్థం చేసుకో. ఆ అబ్బాయికి ఏం చెప్పాను, కళ్యాణకర కాలసర్ప దోషం అని చెప్పాను. అంటే ఇవాళ విషయంలో ఇబ్బంది పడుతుందమ్మా, ఇబ్బంది పడతారు అని చెప్పాను. నేను అబ్బాయి ఉద్యోగం చేయడని చెప్పానా? ఆ మాట అనలా. ఆ అబ్బాయికి విద్య రాదని చెప్పానా? ఆ మాట చెప్పలా. దీనివల్ల మీ కుటుంబం కూడా మానసికంగా ఇబ్బంది పడుతుందని చెప్పాను ఇంకొక మాట. దానివల్ల అతను బాధపడతాడు, ఏం చిన్నపిల్లలు కాదు కదమ్మా, 35 ఏళ్ళు వచ్చిన ఏంది నువ్వు చూస్తుండేది? 30 సంవత్సరాల దాకా పెళ్లి కాలేదు, నేను చూస్తున్నానని నిదానం చేసి చూస్తూ ఉండు. దానికి ఎవరేం చేస్తారు, ఇంకా చూస్తున్నారు, దాని పరిహారం తప్పుందని చెప్పాను కదా. ఏమ్మా యోగం వస్తుందమ్మా, మీరు చేసుకుంటే యోగం వస్తుంది, మీరు రాకపోతే అట్లే ఉంటుంది. అది ఇప్పుడు ఒక మాట చెప్పేదేనమ్మా, ఒక నీకు ఒంట్లో బాగలేకపోతుంది అనుకో, బెల్లేసుకుంటే తగ్గుతుందా, బెల్లేసుకోకపోతే తగ్గుతుందా? ఊ కాదు, ఎట్లవుతుంది చెప్పు. కరెక్ట్ అయినప్పుడు ఇన్నాళ్ళ నుంచి చూస్తూ ఊరుకొని ఫోన్ కలుస్తుందో కలవదే బాధపడితే, కింద నెంబర్లు ఉన్నాయి కదమ్మా, 1,000 రూపాయలు కట్టి నాతో మాట్లాడడానికి ఏంటమ్మా బాధ? పై నెంబర్ కలవకపోతే కలవపోయింది, సరే గురుగారు కలవలేదు, గురుగారితో ఇంత నిర్మూఢంగా మాట్లాడుతున్నాడు, ఇన్ని విషయాలు చెబుతున్నాడు కదా, మనం కింద అన్ని అన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నాం, ఆయన నక్షత్రం ఏందో లగ్నం ఏందో రాశి ఏందో అన్నీ పంపిస్తాడు,
అవన్నీ మనం చూసుకున్నాం, ఆయన పరిహారం చెప్తాడు, మంత్రం చెప్తాడు, అవన్నీ మనం తెలుసుకున్నామని భావించవచ్చు కదమ్మా. అవి తెలుసుకోకుండా కేవలం ఇక్కడ కలిస్తేనండి, ఇక్కడ ఎంతవరకు చెప్పగలను, ఇంతవరకు చెప్పా ఆ అబ్బాయికి కళ్యాణరత్న కాలసర్ప దోషం కలిగి ఉన్నది, వివాహ విషయంలో ఇబ్బంది పడతారు, దానివల్ల మీరు మానసికంగా ఇబ్బంది పడతారు, దీన్ని పెట్టి కనుక మీరు వివాహం చేస్తే తర్వాత మీరు భవిష్యత్తులో ఇబ్బంది పడతారు అని చెప్పా. దానికి పరిహారం తెలుసుకోవాలి, పరిహారం చేసుకోవాలని సంకల్పం మనసా చెబుతున్నానమ్మా, చెబుతున్నాను అదే చెబుతాను. నీకు మనసా వాచ కర్మణ విశ్వాసం ఉంటే పరిహారాలు టీవీలో చెప్తే అయ్యేవి కాదు. టీవీలో కూర్చొని పరిహారం చెప్పాలంటే నీకు ఎంతో టైం తీసుకుంటుంది, వెనక ఎంతోమంది నాకు భక్తులు ఉంటారు, ఆ పరిహారాన్ని ఒక మాటలు చెప్పినా నీకు అర్థం కాదు, ఎన్నో రకాల దానికి మంత్రం ఉంటుంది, ఆ మంత్రాన్ని చెప్తే నువ్వు రాసుకోలేవు, దాన్ని కరెక్ట్గా చదివించలేవు, అది ఇబ్బంది పడతారు మీరు. అందుకే దయచేసి మీకు విశ్వాసం ఉంటే పిల్లవాడు భవిష్యత్తును కరెక్ట్ చేసుకోవాలనే అభిప్రాయం నీ మనసా వాచ కర్మని కలిగితే కింద 9666405048966655209 నంబర్ వస్తుంది, ఆ నెంబర్కి మీరు చక్కగా ఫోన్ చేసి మాట్లాడండి, నేను అన్ని విషయాలు కూడా చెప్పి మీకు మంత్రం పంపించి దానికి ఏం చేయాలో ఎట్లా చేయాలని కూడా నేను చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. సరేనండి, ఓకే. మరొక కాల్ తీసుకుందాం గురుగారు. నమస్తే అండి. అమ్మా నమస్తే. హలో అమ్మా, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసి ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. నా పేరు రజని అండి. రజని గారు మీ గురించేనా? నా గురించే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ జనవరి 5వ తేదీ. సంవత్సరం 5వ తేదీ 2007. టైం అమ్మా? టైం తెలియదండి, మర్చిపోయింది. అమ్మా గురుగారితో అమ్మా 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 పాప నీదేనా డేట్ ఆఫ్ బర్త్ది? మీ అమ్మగారు లేరన్నావు కదా, మీ నాన్నగారు ఉన్నారా? ఉన్నారు. పెద్దవాళ్ళు మాట్లాడమనమ్మా, చిన్నపిల్లవి నీకు నేను చెప్పినా అర్థం కాదు కానీ పెద్దవాళ్ళు మాట్లాడమనమ్మా. మీ నాన్నగారిని కానీ మీ అమ్మమ్మగారు కానీ మీ తాతయ్య గారు వాళ్ళు ఉంటే మాట్లాడమ్మా, చిన్నమ్మాయి కదమ్మా, 2007లో పుట్టావంటే నీ వయసు ఎంతమ్మా, నీ వయసు ఎంత ఇప్పుడు కరెక్ట్గా 15 సంవత్సరాల వయసులో నేను జాతకం చెప్తే నువ్వు ఏం చెప్పించుకుంటావు, నీకు ఏమర్థం అవుతాయి పిచ్చి తల్లి? నెక్స్ట్ వచ్చినప్పుడు ఫోన్ చేసి మాట్లాడమ్మా, వచ్చినప్పుడు ఫోన్ చేసి మాట్లాడు, నీకు అర్థం కాదు, పెట్టేసాయి శుభం. 15 ఏళ్ళ పిల్లకి నేను జాతకం చెప్పాలంట, ఇదే సరదాగా ఫోన్లు కలుపుతున్నారని ఎందుకన్నానండి, ఇందుకే అన్నా నేను. సరదాగా టీవీ దగ్గర కూర్చుంటే ఫోను పై నెంబర్లు వస్తుంటాయి కదా, నెంబర్లు కొడితే ఎట్ వస్తుందని చూసుకొని చెప్పు, ఇక్కడ ఖాళీగా ఇక్కడ మనం ప్రశాంతంగా కూర్చో ఉన్నాం కదా, ఏదో చెప్తాడు అని వాళ్ళు కూడా 15 సంవత్సరాల పిల్లకి జాతకం అర్థమవుతుంది తల్లి, నేను చెప్పాలన్నా కూడా అర్థమవుతుందా? కానీ వాళ్ళ తాతయ్య గారు, వాళ్ళ అమ్మమ్మ గారు, లేకపోతే వాళ్ళ నాన్నగారు ఎవరెవరు తీసుకొని అమ్మాయి జీతం ఏదో అడగాలి, కానీ ఈఎంఐ ఫోన్ చేసేది నన్ను జాతకం అడిగేది, ఎట్లా తెలుస్తుంది ఆ పిల్లకి? ఏదైనా చేయమంటా నాకు చేయగలదా? జరిగే పనులేనివి అనవసరం మాటలే, కానీ ఇట్లాంటి పనులు చేయవాకండమ్మా, మీకు దండం పెడుతున్నా, మా అమ్మ నాన్న పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడండి, జీవితాన్ని నాశనం చేసుకోవాకండి, జీవితాలు బాగు చేసుకోండి, మీరు బాగుండాలి, అదే నా ఆకాంక్ష, నా కోపాలకు కూడా అదే కారణం, తప్పు చేస్తే ఖచ్చితంగా అరుస్తాను, దాంట్లో అనుమానం ఇలా. ఇప్పుడు ఇందాక ఆమె చెప్పినట్టు ఏమండి, చాలాసేపు నుంచి వెయిటింగ్లో ఉండాలి, వెయిటింగ్లో ఉండకుండా మీకోసం ఎదురు చూస్తుంటావా, మనం చెప్పాల్సింది చెప్పాలి కదా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను, ఎవరికైనా తెలుసా కనీసం? అవును నాకు కూడా తెలియదు, అసలు నేను ఎప్పుడు వెళ్ళలేదు గురుగారు. ఇలాంటి ఎక్కడే విన్నారా మీరు? కొన్ని లక్షలు చెప్తాయండి వీటి వీటి మీద నేను. అవును, 40 సంవత్సరాల అనుభవం ఉన్నవాడిని, ఎన్నో రీసెర్చ్లు చేశాను, దేశాల నుంచి అన్నీ చేశాను, 2 సార్లు తానమహాసభలకు వెళ్ళి వచ్చాను, నెట్ మహాసభలకు వెళ్ళి వచ్చాను, అక్కడ పురస్కారాలు తీసుకుని వచ్చాను, అక్కడ కూడా దేవుని గురించి మాట్లాడినాను, దేవుడు దేవుడే, దేవుని గురించి నేను ఎక్కడ ఏది కాదను, ఏ దేవుని గురించి కూడా కాదను, నేను కూడా అందరికీ నమస్కారం చేస్తాను, ఇంకా తిరుపతికి 6 సార్లు భయిస్తాను, 3 సార్లు 4 సార్లు భయిస్తాను, అలాగే అన్ని దేవాలయాలు తిరుగుతుంటాను నేను, ఎప్పుడు ఏదో కార్యక్రమాలు నడిపిస్తూనే ఉంటాను, కాశీకి 2 సార్లు ఇప్పుడు కాశీలో చేస్తాను విశ్వేశ్వరు, కానీ గ్రహాన్ని సెట్ చేసుకోకుండా జీవితానికి వీల్లేదంటాను, మళ్ళీ దాని దగ్గరికి వచ్చేది అంతే, ఎవరు వచ్చి మాట్లాడినా కూడా దాని దగ్గర, ఎంతటి మహానుభావు స్వామిజీ వచ్చి సాక్షాత్తు మహానుభావులైనటువంటి వాళ్ళు వచ్చి కూర్చున్నా కూడా వాళ్ళు కాలు పట్టుకునే సరే మీ కర్మ ఎందుకు కాలేదో చెప్పమంటాను నేను, మీరు మీ శిష్యులను కూడా ఎందుకు దారిలో పెట్టుకోలేదు చెప్పమంటాను, యేసుప్రభు దగ్గర కూడా ముందు పక్క కూడా భిక్షాటం చేసేవాళ్ళు, ఆయన అంత గొప్పవాడు వచ్చి అందరూ భిక్షాటం ఏమి చేయొచ్చుగా, అలా ముందు కూర్చొని అంటే ఉండదు, వెంకటస్వామి ముందు కూర్చొని అంతే ఉండదు, ఇప్పుడు వెంకటస్వామి దగ్గర లేకుండా తరిమేశారు పక్కన పెట్టండి, పక్కన ఇంకా గోవిందనాథస్వామి దగ్గరికి పోయినా అట్నే ఉంటారు, లేదా అలివేలు మంగాపురం పోయినా అక్కడ అట్నే ఉంటారు, శ్రీశైలం పోయినా అట్నే ఉంటారు, ఎక్కడికి పోయినా కూడా అదే ఉంటారు, వాళ్ళంతా ఎందుకున్నారు ఇంత ఏమంటే భగవంతుడికి ఏమైనా ఈ భేదగాళ్ళని పాపం కుష్టి కుంటి గుడ్డి మూగ చెవుళ్లాగా ఎండగిండుతూ వానకు తడుస్తూ వాళ్ళు బాధపడుతుంది చూస్తూ ఆనందిస్తాడు భగవంతుడు, అసలు మనసు ఆ భగవంతుడు అలాంటి ఆలోచనలు ఉంటాయా? భగవంతుడు సర్వాంతరే, ఆమె నీలో ఉంటాడు, నాలో ఉంటాడు, వాళ్ళలో ఉంటాడు, అందరిలో ఉంటాడు, ఆయన లేడు కాదు అందానికి నీకేం అధికారం, నీ కర్మను బట్టే
నీ గ్రహస్థితి వస్తుంది. గ్రహస్థితి తెలుసుకోకుండా నువ్వు ఎన్ని చేసినా కూడా నీకు ఎక్కి రాదు, జరిగే పని కాదు. ఇది నేను సాక్షాత్ కొంత రీసెర్చ్ చేసిన తర్వాత మాట్లాడుతున్నా. ఊరగ నోటికొచ్చి మాట్లాడినవాడు కాదు, గ్రంథాలు పుస్తకాలు చూసి చెత్త చదువు చదువుకొని వచ్చి చెప్పేవాడు కాదు ఇక్కడ. ప్రాక్టికల్, ఇటు మై ప్రాక్టికల్, ఏదైనా ప్రాక్టికల్గా ఉంటాడు డాక్టర్ సంజాల. ఇప్పుడు పూజ చేస్తున్నాను, పూజ చెప్పాలి కానీ లైవ్ ఇచ్చేది ఏంది? నేను లైవ్తో పని ఏంది నాకు? లైవ్తో పనే ఉంటుంది నాకు. ఎన్ని పేర్లోనూ గురందరూ చెప్పుకోవాలా? రేటు కూడా చెబుతున్నా కదా, ఫైన్. 12,000 రూపాయలు 30 రోజులు చేసినందుకు, 9 రోజులకి 7,000 రూపాయలు, 1 రోజుకి 1,000 రూపాయలు, ఈ లెక్కలు జనాలు ఎంతరా? పబ్లిక్ ఎంత? గురుగారికి ఎంత డబ్బు వస్తుంది అనుకోదా? అనుకుంటున్నా అనుకోదా? ఇవన్నింటినీ మనం ఎందుకు చేస్తున్నాము? ఏదైనా సరైన విధానంతో, సరైన పద్ధతితో ముందుకు పోవాలనేటువంటి లక్ష్యంతో ఏదైనా నిర్మోహటంగా నిరాటంకంగా మనం మాట్లాడినట్టే ఉంటుంది, కొట్టినట్టే ఉంటుంది, చేసేది కూడా అట్నే కొట్టినట్టుగా చేస్తాం. ఇది కనుక దీన్ని తెలుసుకోవాలని మా భక్తులకి నేను మనస్ఫూర్తిగా కూడా తెలియజేస్తూ, ఇకపోతే ఫైనల్గా మీ అందరికీ నేను చెప్పేది ఉపద్గాథ ఒకటే. గత 26వ తారీఖు నుంచి ప్రారంభమైన కార్తీక మాసం సంపూర్ణం కావచ్చింది. ఇక రేపు ఎల్లుండి ఆవులుండి కేవలం 3 రోజులు మాత్రమే ఉంది. రేపు ఆఖరి సోమవారం, అందరికీ కూడా అనుభవపూర్వకమైన సోమవారం కార్తీక మాసంలో వస్తుంది. ఎల్లుండి కృష్ణ అంగారక చతుర్దశి అనేటువంటి కుజభగవానుడికి వివాహ దోషాలు, వాహన ప్రమాదాలు, భూ గృహస్థల వ్యవహారాలు ఇబ్బంది పడే వాళ్ళకి అమావాస్య సంపూర్ణమైన పర్వదినమైనది. 3 రోజులు, ఏ రోజు మీ గోత్ర నామ నక్షత్రం కాశీ దివ్యక్షేత్రంలో చేస్తున్న కోడి దీపారాధనలో పాల్గొనాలంటే కింద నెంబర్ వారిని సంప్రదిస్తారని. అలాగే రామకృష్ణ శాస్త్రి గారు 28వ తారీఖు సోమవారం రోజు నెల్లూరు వస్తున్నారు. నెల్లూరు పరిసర ప్రాంతం వాళ్ళు ఎవరైనా సరే ఆయన డైరెక్ట్ కలవాలంటే 9666655209 అనే నెంబర్ని కనుక జగన్నాథం ఉంటాడు పేరు నమోదు చేసుకోండి. ఆ తర్వాత నన్ను కలవాలనుకుంటే హైదరాబాద్ శ్రీరంగకాలంలో 9666355048 నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి. ఇంకా రాలేనటువంటి వారు కింద నెంబర్ వారిని సంప్రదిస్తారని. చక్కగా కూడా మీరు ప్రధానంగా కూడా ఆ విషయాలన్నీ తెలుసుకోవాలని కింద నెంబర్ సంప్రదిస్తారని. అపాయింట్మెంట్ నెంబర్ కూడా అదే ఉంటుంది, కనుక్కుంటారని మనస్ఫూర్తి తెలుస్తూ, కాలసమయం పూర్తయింది, రేపు యథాప్రకారంగా వచ్చి కలిసి మళ్ళా అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. అప్పుడు దాకా పెద్దలు మాకు ఆశీస్సులు అందిస్తారని వారికి నమస్కరిస్తూ, పిల్లలు మీకు సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కూడా ఆశీస్సులు అందిస్తున్నారు. శుభం, నమస్కారం. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కని విషయాలు తెలియజేశారు ఇవాళ ఎపిసోడ్లో. ధన్యవాదాలండి. ఇది ఇవాళ వ్యక్తిగతం కార్యక్రమం, చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.